విలక్షణ నటుడు ఎన్నో ఉదాత్తమైన పాత్రలు వెలనీలు చేసి చివరకు అంతా దాన ధర్మాలు చేసి క్యాన్సర్తో మరణించాడు. ఇప్పటి జనరేషన్ నటులు నేరుగా షార్ట్ ఫిల్మ్ అని మరోటి అని వచ్చి సినిమాలలో సులభంగా అవకాశాలు చేజిక్కించుకున్నారు. కానీ వీరు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నారు. కానీ నిన్నటి తరం కేవలం నాటకానుభవం, స్టేజ్ నాటకాలు, థియేటర్ ఆర్ట్స్, ప్రజానాట్య మండలి పనిచేసే వారికి మాత్రమే ఎంతో కష్టం మీద అవకాశాలు లభించేవి. అలా ప్రజానాట్య మండలిలో ఉంటూ విలక్షణ నటునిగా ఎదిగినవాడు నర్రా వెంకటేశ్వరరావు. ఆయనది ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే చిన్న పల్లెటూరు. చిన్ననాటి నుంచి నాటకాలు, ప్రజానాట్య మండలిలో చురుకుగా ఉండేవాడు. నాడు ఒంగోలుకి చెందిన హీరో గోపిచంద్ తండ్రి టి కృష్ణ, మాదాల రంగారావు, పోకూరి బాబురావు వంటి వారితో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఆయన చిన్నగా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన గిరిబాబు, రమాప్రభ, వందేమాతరం శ్రీనివాస్, టి కృష్ణకి నాడు సహాయకుడిగా ఉన్న ముత్యాల సుబ్బయ్య వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కళ అనేది ప్రజల కోసమేనని ఆయన నమ్మేవాడు. ఎంతో విప్లవ భావాలు కలిగిన మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన 3 దశాబ్దాల పాటు అంటే దాదాపు 30 ఏళ్లు సినీ రంగంలో 500కి పైగా చిత్రాలలో నటించాడు. ఇక లెక్కలేనన్ని స్టేజ్ షోలు చేశాడు. ముఖ్యంగా ఆయన ఎస్పీ, లాయర్, మంత్రి ఇలాంటి పాత్రలలో కూల్ విలనిజం చూపించేవాడు. అలా ఆయన యువతరం కదిలింది నేటి భారతం, కర్తవ్యం, వసై రావులమ్మ వంటి అభ్యుదయ చిత్రాలలో నటించాడు. ఇక ఆయన మొదటిసారిగా 1974లో చదువు సంస్కారం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత చట్టంతో పోరాటం, రేపటి పౌరులు, పెద్దరికం, అంతం, ద్రోహి, తొలిప్రేమ, అడవి చుక్క, కంటే కూతుర్నే కను, చిన్న, ఇంద్ర, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వీరభద్ర, ఆపరేషన్ దుర్యోధన, ఆటాడిస్తా, మంచిరోజు, భారతనారి వంటి చిత్రాలలో నటించాడు. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు, బాలకృష్ణ నుంచి ప్రభాస్ చిత్రాల వరకు అన్నింటిలో నటించాడు. ఈయనకు దాసరి నారాయణరావు ఎంతో మంచి పాత్రలు ఇచ్చేవారు. ఇక ఆయన చివరిగా దాసరి నటించి దర్శకత్వం వహించిన మేస్త్రి చిత్రంలో నటించాడు. 27 డిసెంబర్ 2009 తన 62వ ఏట క్యాన్సర్తో మరణించాడు. ఇలా క్యారెక్టర్ రోల్స్, విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. డైలాగ్స్, నటనలో పర్ఫెక్షన్, ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈయన భార్య పేరు సుశీల, 2 పిల్లలు. అబ్బాయి పేరు మురళి, కుమార్తె పేరు వసంతలక్ష్మి. ఇక ఆయన తన సంపాదనంతా ఒంగోలుకు చెందిన ప్రజానాట్య మండలికి ఇచ్చి వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే స్టేజ్ కార్యక్రమాలకు తన డబ్బును, పేరును కలిపి ఉదాత్తంగా వారి సహాయానికి ఉపయోగపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.